హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్, లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీస్, మీకు బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మీకు లేటెస్ట్ బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు చెప్పబోయే బిజినెస్ అనేది లేటెస్ట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకాల్లో మొట్టమొదటగా ఈ ప్రోడక్ట్ అనేది మన ఛానల్ ద్వారానే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ చరిత్రలోనే ఈ బిజినెస్ గురించి మొట్టమొదటిసారిగా బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రోడక్ట్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు ఎవరికైనా కానీ ఫ్రాంచైజీ కావాలి అంటే చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అనేది అవ్వగలరు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సేఫ్ సీట్ సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకొని సేఫ్ సీట్ ప్రోడక్ట్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ సేఫ్ సీట్ ప్రోడక్ట్ ఏంటి అనే విషయానికి వస్తే, మనం యూజ్ చేసేటటువంటి బాత్రూమ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు హైజెనిక్గా ఉంచుతుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ని మీరు ఓల్డ్ కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి బాత్రూమ్ షీట్స్కి ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఈ మిషన్ అనేది కంప్లీట్గా సెన్సార్తో వర్క్ అవుతుందన్నమాట. జస్ట్ మనం హ్యాండ్ని సెన్సార్ మీద ఉంచినప్పుడు ఈ మిషన్లో ఉన్నటువంటి రోల్ అనేది రోల్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం టాయిలెట్ని యూజ్ చేస్తే ఆ రోల్ అనేది ఒక్కసారి తిరగడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఒక్క షీట్ అనేది సుమారుగా 150 టైమ్స్ అనేది మీకు యూజ్ అనేది అవుతుంది. జనరల్గా హాస్పిటల్స్, స్కూల్స్, లాడ్జెస్, అలాగే హోటల్స్లో టాయిలెట్స్ని యూజ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. జెంట్స్ అయితే యూజ్ అనేది చేసేస్తారు, కాకపోతే లేడీస్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ టాయిలెట్ షీట్ మీద కూర్చోవలసి వస్తుంది. ఇటువంటి అప్పుడు ఈ టాయిలెట్ అండ్ షీట్ అనేది హైజెనిక్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది, డిసీజెస్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని కంపెనీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ ఈ మిషన్ని మీరు ఓల్డ్ టాయిలెట్స్కి లేదా లేటెస్ట్ టాయిలెట్స్కి ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. 2 బోల్ట్స్ అనేది రావడం జరుగుతాయి. టాయిలెట్స్కి 2 బోల్ట్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి ఉన్నటువంటి సెన్సార్ని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. జస్ట్ మీరు సెన్సార్ మీద హ్యాండ్ని ఇలా మూవ్ చేస్తే చాలు, మీకు మిషన్ అనేది రన్ అవుతుంది. సో ఈ రోల్ అనేది రొటేట్ అవ్వడం వల్ల మీకు ఎవ్రీడే రీఫ్రెష్ అనేది అవుతూ ఉంటుందన్నమాట, హైజెనిక్గా ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైనా యూజ్ చేసినటువంటి టాయిలెట్ని మరలా మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా పైభాగంలో ఒక రోల్ అనేది అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి పైభాగంలో ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. సో మరలా మీరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో లేడీస్ ఇటువంటి టాయిలెట్స్ని హైజెనిక్గా యూజ్ అనేది చేయవచ్చు. సో అలాగే కంపెనీ మీకు ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా కానీ సేఫెస్ట్ టాయిలెట్స్ అండ్ సేఫెస్ట్ రూమ్స్ అని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఇటువంటి మిషనరీస్ ఇన్స్టాల్ చేసినటువంటి టాయిలెట్స్ని రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి సేఫ్ సీట్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది తీసుకొని కొత్త ప్రోడక్ట్ కాబట్టి మీ లోకల్లో మార్కెటింగ్ అనేది చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి వచ్చేసి మీకు 12,000 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే రోల్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అనేది ఉంటుంది. డీలర్స్ పర్చేస్ చేసుకోవాలంటే ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కి ఈ సేఫ్ సీట్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ సేఫ్ సీట్ ప్రోడక్ట్ని సేల్ చేస్తూ మంత్లీ మినిమం 1 lakh రూపీస్ నుంచి 2 lakh రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ ద్వారా మీరు మహిళలకి హెల్ప్ చేసిన వాళ్ళు అనేది అవుతారు, ఎందుకంటే హైజెనిక్గా యూజ్ అనేది చేసుకోవచ్చు. బయట ఉన్న టాయిలెట్స్, హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇతరత్ర ప్లేసెస్లో ఉన్నటువంటి టాయిలెట్స్ మొత్తం కూడా చాలా హైజెనిక్గా ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూఎస్ఎస్సి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.